హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షహతాజ్ ఆన్లైన్ లెసన్స్ టుడేస్ టాపిక్ ఈస్ నైన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ టూ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ వాట్ ఈస్ పాలినామియల్ ఈ పాలినామియల్ అనేది తెలుసుకునే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూస్తాం ఇప్పుడు చూడండి సపోజ్ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని రోస్లో దాన్ని మనము అమర్చాలి టోటల్ ఎన్ని ప్లాంట్స్ కావాలి సపోజు సిక్స్ ప్లాంట్స్ అనుకోండి సిక్స్ ప్లాంట్స్ సిక్స్ రోస్లో మనం అరేంజ్ చేస్తే ఎన్ని ప్లాంట్స్ కావాల్సి వస్తుంది మనం ఫస్ట్ సిక్స్ ప్లా సిక్స్ ప్లాంట్స్ కాబట్టి సిక్స్ రోస్ వన్ రోకి సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా మనము సిక్స్ రోస్లో అమర్చుకోవాలి సిక్స్ రోస్లో అమర్చుకుంటే మనకు టోటల్ ఎన్ని వస్తాయి ఈ విధంగా అమర్చుకుంటాం మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రోస్ వచ్చేసాయి సిక్స్ రోజులో సిక్స్ ప్లాంట్స్ టోటల్ ఎంత సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ ఈ విధంగా మనం తెలుసుకుంటాం అదే మనకు కొన్ని తెలియని అంటే ఎన్ని ప్లాంట్స్ తీసుకోవాలనో తెలియదు ఎన్ని రోజులనో అమర్చాలో తెలియదు కానీ మనము కొన్ని ప్లాంట్స్ని ఈక్వల్స్ రోజులో అమర్చితే ఎంత వస్తుంది అంటే మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటి ఇప్పుడు చూడండి సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ వచ్చింది మనకు తెలియవు కాబట్టి ఎక్స్ అనుకుంటాం ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఈ ఫార్ములాతో ఎన్ని ప్లాంట్స్ ఇచ్చి అన్ని రోజులు మనం అమర్చమంటే ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కోవచ్చు అలాగే ఆనియన్స్ ఆనియన్స్ వన్ కేజీ వచ్చి టెన్ రూపీస్ అనుకుందాం అనుకుంటే ఇక్కడ మనకు ఇందరు రాజు హనీఫ్ ఈ ముగ్గురు వెళ్ళారు మార్కెట్కి ఆనియన్స్ ఇందరు ఎన్ని ఎన్ని కేజెస్ కొన్నాడో తెలీదు సమ్ అనుకోండి సమ్ అంటే మనము వేరియబుల్తో డినోట్ చేస్తాం కదా అంటే వేరియబుల్స్ని డినోట్ చేసేది ఏవి అంటే మాల్ లెటర్స్ అయినా ఏ నుండి జెడ్ వరకు ఏ నెంబర్తో అయినా ఏ లెటర్తో అయినా మనము డినోట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనకు ఇందరు పీకేజెస్ కొన్నాడు అనుకుందాం రాజు క్యూ కేజెస్ కొన్నాడు హనీఫ్ ఆర్ కేజెస్ కొన్నాడు మొత్తం వీళ్ళు ఎంత ఎంత కొన్నారు అన్నామనుకోండి మనం దీన్ని ఒక ఆల్చిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్లో రాసుకోవచ్చు ఇప్పుడు చూడండి వన్ కేజీ వచ్చి టెన్ రూపీసు ఇందర్ కొన్నవి పీ కేజెస్ అంటే టెన్ ఇంటూ పి ప్లస్ రాజు కొన్నవి క్యూ కేజెస్ ఈచ్ కేజీ వన్ కేజీ వచ్చి టెన్ రూపీస్ అంటే టెన్ ఇంటూ క్యూ అలాగే హనీఫ్ ఆర్ కేజెస్ కొన్నాడు కాబట్టి టెన్ ఇంటూ ఆర్ ఈ విధంగా చూడండి మనం బి ప్లస్ టెన్ క్యూ ప్లస్ టెన్ ఆర్ అనేసి మనము వేసుకున్నాం దీన్ని ఏమంటారంటే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారు మనము ఈ విధంగా వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనం ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని యూస్ చేస్తాం ఇప్పుడు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి పాలినామియల్ అంటే ఏంటి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని ఇప్పుడు మనము బాగా తరవగా నేర్చుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ పి ఉంది దీన్ని ఒక టర్మ్ అంటారు టెన్ క్యూ ఇది ఇంకో టర్మ్ సెకండ్ టర్మ్ టెన్ ఆర్ ఇది ఒక టర్మ్ అంటే మనకు టర్మ్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి ఇక్కడ త్రీ టర్మ్స్ ఉన్నాయి అదే ఇక్కడైతే మనకు ఎక్స్ స్క్వేర్ అనేది ఒక టర్మే ఉంది ఈ టర్మ్స్ యొక్క వేరియబుల్స్ దీంట్లో ఇప్పుడు పి ఉంది దీంట్లో వేరియబుల్ ఏది అన్నోన్ నెంబరే మనకు వేరియబుల్ అవుతుంది ఏది వేరియబుల్ పి పి అనేది వేరియబుల్ ఈ టర్మ్లో వేరియబుల్ ఏది క్యూ ఈ థర్డ్ టర్మ్లో వేరియబుల్ ఏది ఆర్ అలా కాకుండా ఆర్ యొక్క కోఎఫిషియంట్ టెన్ అవుతుంది అంటే ఆర్ని మల్టిప్లికేషన్ చేస్తూ ఏదైతే ఉంటుందో దాన్ని కోఎఫిషియెంట్ అంటారు అదే క్యూ యొక్క ఏది టెన్నే పి యొక్క కోఎఫిషియంట్ ఏది టెన్ ఈ టర్మ్లో టెన్ యొక్క కోఎఫిషియంట్ ఏది అంటే p వస్తుంది అంటే ఈ పి అనేది టెన్కి కోఫిషియంటు టెన్ అనేది పీకి కోఎఫిషియంట్ ఇప్పుడు మనకు పాలినోమియల్ పాలినోమియల్ అంటే దీంట్లోనే మీనింగ్ వచ్చేసింది ఏంటి అంటే పాలి అంటే మెనీ అని మెనీ చాలా నామియల్ అంటే టర్మ్స్ ఈ టర్మ్స్ ఉన్నాయి కదా ఇవే టర్మ్స్ చాలా టర్మ్స్ ఉండే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని మనము పాలినామియల్ అని చెప్పుకోవచ్చు అనమాట దీని మీనింగ్ ఇప్పుడు వాట్ ఈస్ పాలినామియల్ వాట్ ఈస్ పాలినామియల్ అండ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ హ్యావ్ ఓన్లీ నాన్ నెగిటివ్ ఇంటగ్రల్ పవర్స్ ఈజ్ కాల్డ్ ఎ పాలినామియల్ అంటే ఇప్పుడు చూడండి పాలనామియల్ అంటే ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్సే కానీ వేరియబుల్లో ఓన్లీ నాన్ నెగిటివ్ ఇంటెగ్రల్లే ఉండాలి పవర్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి త్రీ ఎక్స్ వై ఇక్కడ వేరియబుల్స్ ఏవి ఎక్స్ వై టూ వేరియబుల్స్ ఉన్నాయి త్రీ ఎక్స్ వై అనేది ఒకే ఒక టర్మ్ అనమాట దీనికి ఎక్స్ వైకి కోషెంట్ ఏది అంటే త్రీ త్రీ కోవిషెంట్ ఏది అంటే ఎక్స్వై ఓన్లీ ఎక్స్కిక్వేషన్ ఏది అంటే త్రీ వై అని చెప్పాలి ఇప్పుడు మనం దాన్ని తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ అంటే ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ ఇక్కడ కూడా వేరియబుల్ ఉంది ఈ టర్మ్లో వేరియబుల్ యొక్క పవర్ ఏముంది టూ ఉంది అంటే ఇది పాజిటివ్ ఇంటెగ్రలే ఉండాలి నాన్ నెగిటివ్ ఇంటగ్రల్ ఉంటేనే అది అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది అంటే ఈ పవర్స్లో వన్ వన్ అంటే పాజిటివ్ నెంబర్సే ఇక్కడ టూ ఉంది ఇది పాజిటివ్నే ఇక్కడ వన్ ఉంది ఇది పాజిటివ్నే ఇప్పుడు ఈ విధంగా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి పై ఆర్ స్క్వేర్ ఇందులో ఆర్ అనేది వేరియబుల్ ఇందులో ఎక్స్ అనేది వేరియబుల్ ఇలా ఉండే వాటినే మనము పాలినామియల్స్ అని చెప్తాం సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ ప్లస్ త్రీ ఇక్కడ ఎక్స్కి పవర్లో ఏముంది వన్ బై టూ ఉంది అంటే ఇది పాజిటివ్ ఇంటీజర్ కాదు ఇది ఒక ఫ్రాక్షన్ ఇలా ఫ్రాక్షన్ అనేది వస్తే అది పాలనామియల్ కాదు ఈజ్ నాట్ ఏ పాలనామియల్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ బై ఎక్స్ ప్లస్ ఫైవ్ ఉంది ఈ ఎక్స్ అనేది కామినేటర్లో ఉంది దీన్ని మనము మళ్ళీ నిమినేటర్లోకి తీసుకున్నామండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ అవుతుంది అలా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ అయినప్పుడు అది నాన్ నెగిటివ్ నెంబర్ ఎందుకు అవుతుంది నెగిటివ్ నెంబర్ అవుతుంది అలా నెగిటివ్ నెంబర్ అయితే దట్ ఈజ్ నాట్ ఏ పాలనామియల్ అంటే ఇవి మనకు పాలినామియల్ కాదు ఆర్ నాట్ పాలినామల్స్ బికాస్ అన్ ఎక్స్పోనెంట్ దట్ ఈజ్ నాట్ ఏ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఇక్కడ వన్ బై టూ ఫ్రాక్షన్ పవర్స్లో ఫ్రాక్షన్ వచ్చిన మైనస్ నెగిటివ్ నంబర్ అంటే మైనస్లో వస్తే అవి ఎప్పటికీ పాలినామియల్స్ అనేవి కావు ఎక్స్పోనెంట్స్లో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి బిట్స్ రూపంలో అడుగుతారు మనకి మీరు బాగా అండర్స్టాండ్ చేసుకున్నారనుకోండి ఈ బిక్స్ బిట్స్లో మల్టిపుల్ ఛాయిస్లో ఈజీగా చేసేయచ్చు నెక్స్ట్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ పాలినామియల్స్ అనేటివి వన్ వేరియబుల్లో ఎలా ఉంటాయి ఇప్పుడు అనల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఆల్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్స్ ఆర్ ఆఫ్ ద ఫామ్ ఏ కాన్స్టాంట్ ఇంటూ సమ్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఈ ఫార్మేషన్లో ఈ ఫామ్లో ఉండే దాటినే మనము పాలనామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్కి ఫార్ములా ఏంటి ఫోర్ ఎస్ ఫోర్ అనేది ఇక్కడ ఫోర్ వస్తాయి ఇది ఎస్ అనేది సైడ్ ఇక్కడ ఫోర్ అనేది కాన్స్టాంట్ ఎస్ అనేది వేరియబుల్ ఈ కాన్స్టాంట్ ఈ కాన్స్టాంట్ యొక్క వాల్యూ ఎప్పటికీ చేంజ్ కాదు అంటే డస్ నాట్ చేంజ్ చేంజ్ కాని వాల్యూని ఏమంటారు అంటే కాన్స్టాంట్ అంటారు ఈ వేరియబుల్ అనేది వాల్యూ వచ్చి చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు సపోజ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ అనేది సైడు త్రీ సెంటీమీటర్స్ అనుకుందాం అప్పుడు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఫోర్ ఎస్ అక్కడ ఫోర్ ఇంటూ త్రీ వస్తుంది అంటే ఇక్కడ ఏ సైడ్ వచ్చి త్రీ సెంటీమీటర్స్ అయింది ఫోర్ త్రీ సార్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ అని చెప్తాం అలా కాకుండా సైడ్ ఫోర్ సెంటీమీటర్స్ అనుకున్నాం అనుకోండి అప్పుడు పెరీమీటర్ స్క్వేర్ ఏమవుతుంది ఫోర్ ఇంటూ ఫోర్ 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 జార్ సిక్స్టీన్ అవుతుంది అదే ఫైవ్ సెంటీమీటర్స్ అనుకున్నాం అనుకోండి ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోర్ వేరియబుల్ వేరియబుల్ యొక్క ఒకసారి త్రీ అయింది ఒకసారి ఫోర్ అయింది ఇంకోసారి ఫైవ్ అయింది అలా అంటే ఇలా చేంజ్ అవుతూనే ఉంటుంది కానీ కాన్స్టాంట్ అనేది ఎక్కడ కానీ చేంజ్ కాలేదు ఇప్పుడు దీనికి ఒక మనం ఫార్ములా ఎలా చెప్పుకోవచ్చు అంటే కాన్స్టాంట్లన్నిటినీ ఏబిసిడి అనుకున్నాం అనుకోండి ఈ వేరియబుల్ని ఎక్స్ వై జెడ్ అనుకుంటాం ఈ వేరియబుల్స్ అనుకుంటాము ఇవి కాన్స్టాంట్స్ అనుకుంటాం అలా అనుకున్నప్పుడు ఏఎక్స్ బీవై సిజెడ్ ఇలా రాసినప్పుడు మనకు ఏబిసిలను ఏమంటారంటే ఆర్బిటరీ కాన్స్టాంట్స్ అంటారు ఇలా ఏఎక్స్ బీవై సిజెడ్ ఇలా సూచించినప్పుడు డినోట్ చేసినప్పుడు మనకు ఏబిసి కాన్స్టాంట్లను ఆర్బిటరీ కాన్స్టాంట్ అంటారు ఈ చిన్న చిన్నవే మనకు బిట్స్ రూపంలో అడగచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేయర్ ఇది ఒక వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్లో ఉంది ఇదొక పాలనామియల్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇక్కడ మనకు ఇక్కడ ఎక్సే ఉంది ఇక్కడే ఎక్స్ ఉంది కాబట్టి వన్ వేరియబులే వచ్చింది ఇప్పుడు వన్ వేరియబుల్లో పాలినామియల్ అని చెప్పుకోవచ్చు అలా కాకుండా ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఇక్కడ కూడా ఎక్స్ 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 ఉంది అంటే ఒకే వేరియబుల్ ఉంది కాబట్టి వీటిని పాలనామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అని చెప్పుకోవచ్చు అలా కాకుండా ఇలా కూడా ఉంటాయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఉందనుకోండి ఇక్కడ ఏ వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ వై అనే వేరియబుల్ కూడా ఉంది అప్పుడు ఇన్ వన్ వేరియబుల్లో ఇది పాలనామియల్ కాదు అంటే వేరియబుల్ ఒక్కటే ఉండాలి సేమ్ వేరియబుల్ ఉండాలి ఇక్కడ టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది పాలనామియల్ ఇన్ వన్ వేరియబుల్ అనేది కాదు ఈ టెక్స్ట్ బుక్లో చూడండి థింక్ డిస్కస్ అండ్ రైట్ అని ఉంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలనామియల్స్ విచ్ ఆర్ నాట్ గివ్ రీజన్స్ అన్నారు ఇప్పుడు ఫస్ట్ చూడండి ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఈ వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ని చూసుకోవాలి మనం ఎక్స్పోనెంట్స్ పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఏ పాలనామియల్ ఇక్కడ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ అంటే వై వేరియబుల్లో ఇది ఎలా ఉంది ఎక్స్పోనెంట్స్ పాజిటివ్ నెంబరే ఉంది కాబట్టి ఇది కూడా పాలినామియల్ ఇక్కడ కాన్స్టాంట్ ఫైవ్ అనేది కాన్స్టాంట్ ఇక్కడ వేరియబుల్ పాలినామియల్ అవునా కాదా అంటే డౌట్ వస్తుంది ఫైవ్ తర్వాత మనము ఎక్స్ టు ది పవర్ ఆఫ్ జీరో అనేది రాసుకున్నాం అనుకోండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ జీరో వాల్యూ ఎంత వన్ 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 అన్ కాబట్టి ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ని వస్తుంది అంటే ఇది ఫైవ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ జీరో కింద మనం రాసుకుంటే ఇది కూడా పాలనామియలే అవుతుంది ఇప్పుడు చూడండి ఇది టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ బై ఎక్స్ మైనస్ ఫైవ్ ఉంది ఇక్కడ త్రీ బై ఎక్స్ ఉంది ఎక్స్ అనేది డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది త్రీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ అవుతుంది అంటే ఈ ఎక్స్ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్సు నెగిటివ్లు సూచిస్తుంది ఈ నెగిటివ్ అనేది వస్తే దట్ ఈస్ నాట్ ఏ పాలనామియల్ అది పాలనామియలు కాదనమాట నెక్స్ట్ చూడండి రూట్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ వై ఇక్కడ ఎక్స్ ఎక్స్కి ఎక్స్పోనెంట్ టూ ఉంది వైకి ఎక్స్పోనెంట్ వన్ ఉంది అంటే ఈ రెండు పాజిటివ్నే కాబట్టి ఇది కూడా పాలనామియలే ఇక్కడ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ అనేది డినామినేటర్లో వచ్చిందనుకోండి మనము ఈజీగా సింపుల్గా చెప్పేయచ్చు దట్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ పాలినామియల్ అని ఎందుకు ఎక్స్ వాల్యూ పైకి వస్తేనే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ అవుతుంది మన నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి అది పాలినామియల్ కాదు ఇప్పుడు రూట్ ఎక్స్ రూట్ ఎక్స్ని మనం ఎలా రాస్తాము ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ అని రాస్తాం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ ఇక్కడ ఫ్రాక్షన్లో వస్తుంది ఎక్స్పోనెంట్ ఈ ఫ్రాక్షన్స్లో వచ్చిన నెగిటివ్లో వచ్చిన మనకు అవి పాలనామియల్స్ కాదు త్రీ ఎక్స్ జెడ్ ఇవి పాజిటివ్నే ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఇది పాలినామియల్ అని చెప్పుకోవచ్చు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ పాలినామియల్ యొక్క డిగ్రీని ఎలా కనుక్కుంటాము ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ వేరియబుల్ స్టార్ అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇది బాగా డెఫినేషన్ అర్థమైపోతుంది ఎగ్జాంపుల్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇక్కడ వేరియబుల్ ఏముంది ఎక్స్ ఎక్స్ యొక్క ఎక్స్పనెంటు టూ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ యొక్క ఎక్స్పనెంటు వన్ ఉంది అంటే ఈ టర్మ్కి దాని యొక్క డిగ్రీ టూ ఈ టర్మ్కి దాని యొక్క డిగ్రీ వన్ ఈ టర్మ్లో మనకి ఏం లేదు కాన్స్టెంట్ ఉంది కాన్స్టెంట్ ఉందంటే దాని ఎక్స్ పక్కన అనుకుంటే జీరో దీని యొక్క డిగ్రీ ఎంత ఉంది జీరో ఉంది అంటే కాన్స్టెంట్ వస్తే దాని డిగ్రీ జీరో అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇందులో వరంలో వేరియబుల్ యొక్క డిగ్రీని చూసుకున్న తర్వాత ఏదైతే హయ్యెస్ట్గా ఉంటుందో అదే డిగ్రీ అవుతుంది ఆ పాలినామియల్కి డిగ్రీ అవుతుంది ఇప్పుడు ఇక్కడ దీని డిగ్రీ చూసుకోండి టూ ప్లస్ త్రీ ఫైవ్ అవుతుంది ఈ డిగ్రీ ఎక్స్పరెంట్స్ని మనం యాడ్ చేసుకోవాలి వేరియబుల్స్ మాత్రం తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫోరు ఎక్స్ వై అంటే ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఈ రెండింటిని యాడ్ చేస్తే టూ ఇక్కడ జీరో కాన్స్టెంట్ ఉంది కాబట్టి జీరో దీనిలో హైయెస్ట్ ఏది ఫైవ్ కాబట్టి ఈ పాలనామి యొక్క డిగ్రీ ఎంత అంటే ఫైవ్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ బిట్స్ రూపంలో ఎలా అడగచ్చు ఈ టాపిక్లో అంటే ద డిగ్రీ ఆఫ్ పాలనామియల్ త్రీ ఎక్స్ స్క్వేర్ వైక్యూబ్ ప్లస్ ఫోర్ ఎక్స్ వై ప్లస్ సెవెన్ ఈజ్ అన్నాడు ఇందులో ఈ పాలనామీలకి డిగ్రీ ఏంటి ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో తీసుకోండి దీని యొక్క ఎంత డిగ్రీ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇందులో టూ ఇందులో జీరో అంటే దీని డిగ్రీ ఫైవ్ అని ఈజీగా చెప్పేయచ్చు ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టాంట్ అంటే కాన్స్టాంట్కి డిగ్రీ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ అనే కాన్స్టాంట్ ఇచ్చినాడు దీని డిగ్రీ ఉంటుంది ఏదైనా సరే కాన్స్టాంట్ ఉంటే దాని యొక్క డిగ్రీ జీరోనే సెవెన్ ఏదైనా తీసుకోండి దీని డిగ్రీ అలా కలెక్ట్ చేస్తాము ఏ వేరియబుల్ లేకపోయినా ఏదో ఒక వేరియబుల్ పెట్టుకొని జీరో పెట్టుకుందాం అనుకోండి ఏది ఎనీ టు ది పవర్ ఆఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ దాని వాల్యూ వన్ వన్ అయిపోతే సెవెన్ వన్ జర్ సెవెన్ అప్పుడు కాన్స్టెంట్ సెవెనే ఉంటుంది అంటే మనం దాన్ని ఈజీగా మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు కాన్స్టాంట్ ఏది వచ్చినా దాని డిగ్రీ ఏముంటుంది అంటే జీరోనే అని నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ జీరో జీరోకి పవర్ ఆఫ్ జీరో అని డిగ్రీ పెట్టినామనుకోండి జీరోకి ఏం డిగ్రీ ఉంటుంది ఈడేమో కాన్స్టాంట్కి మనము జీరో అని చెప్పుకున్నాము జీరో పాలనామియల్కి మనకు డిగ్రీ ఎంత ఇలా ఎక్కడన్నా రాసేదానికి అవుతుందా జీరోకి డిగ్రీ అంటే మామూలుగా ఎక్స్పరియెంట్స్ అంటే రాస్తాము అంటే ఏం రాస్తాము ఫైవ్ స్క్వయర్ అనుకోండి ఇది దీన్ని ఏం చేస్తాం ఫైవ్ ఇంటూ ఫైవ్ అని రాస్తాం ఇక్కడ జీరో అంటూ జీరో ఇంటూ జీరో ఎట్లా రాస్తాము జీరో టైమ్స్ అనేది నాట్ డిఫైన్ కాబట్టి డిగ్రీ ఆఫ్ జీరో అనేది నాట్ డిఫైన్డ్ ఇంతవరకు మనం చెప్పలేం దీన్ని కనుక్కోలేం కాబట్టి నాట్ డిఫైన్డ్ ఇలాంటివి సింపుల్ క్వశ్చన్స్ మనకు తెలియకుండానే లాజిక్గా అడిగేస్తారు కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి అనేటివి ఏం లేవు వేరియబుల్ లేదు కాన్స్టెంట్ లేదు జీరో ఉంది కాబట్టి దామన్నా జీరో పాలనామియల్ అంటారు దీని యొక్క డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్ దీనికి డిగ్రీ అనేది లేదు ఎందుకు దాని యొక్క ఎక్స్పరిన్స్ ఏం లేవు కదా కాబట్టి వి నాట్ డిఫైన్ కాన్స్టాంట్ పాలినామియల్ కాన్స్టాంట్ పాలినామియల్ అంటే ఏదైనా ఒక కాన్స్టాంట్ని తీసుకున్నాం అనుకోండి మైనస్ ట్వెల్వ్ అనేది ఒక కాన్స్టాంట్ ఫైవ్ అనేది ఒక కాన్స్టాంట్ త్రీ బై ఫోర్ అనేది కూడా కాన్స్టాంట్ ఇది కాన్స్టాంట్లో వచ్చింది ఫ్రాక్షన్ ఎక్స్పోనెంట్స్లో వస్తే మళ్ళీ అది నాట్ పాలినామియల్ అనేది ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇలా కాన్స్టెంట్స్ వస్తే దాని యొక్క డిగ్రీ ఏమి అంటే జీరో నెక్స్ట్ లీనియర్ పాలనామియల్ లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు టూ టర్మ్స్ అన్నా ఉండాలి లేదా ఒకే వేరియబుల్ ఉండి ఒక్క వేరియబులే ఉంటే ఇన్ వన్ వేరియబుల్లో ఉంటే లీనియర్ పాలినామియల్ అంటారు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏ అనేది కాన్స్టెంట్ బి అనేది కాన్స్టెంట్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ ఏఎక్స్ ప్లస్ బి అనే ఫామ్లో ఉన్న ప్రతి పాలనామియలు లీనియర్ పాలనామియల్ అవుతుంది ఇప్పుడు దీని యొక్క డిగ్రీ ఏముంటుంది అంటే ఎక్స్ వేరియబుల్ యొక్క డిగ్రీ వన్ ఉంటుంది లీనియర్ పాలనామియల్కి అదే క్వాంట్రాటిక్ పాలనామియల్ అనుకోండి ఈ ఎక్స్ వాల్యూ స్క్వేర్ ఉంటుంది అంటే ఈ వేరియబుల్ స్క్వేర్లో ఉంటుంది ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ అంటే త్రీ టర్మ్స్ ఉంది టూ వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ యొక్క పవరు టూ ఉంటే దాన్ని క్వాంట్రాక్టిక్ పాలనామియల్ అంటారు దీని యొక్క డిగ్రీ ఎంత అంటే టూ ఇప్పుడు క్యూబిక్ పాలనామియల్ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ క్వాంట్రాక్టిక్ అంటే స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి లీనియర్ అంటే ఒకే ఒక వేరియబుల్ ఉంటుంది దాని యొక్క పవర్ కూడా ఓన్లీ వన్నే ఉంటుంది క్యూబిక్ పాలనామియల్ క్యూబిక్ అంటేనే మనకు త్రీ అనేది గుర్తు రావాలి ఎక్స్ క్యూబ్ త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఇందులో మనకు డిగ్రీ ఏముంది అంటే ఎక్స్ క్యూబ్ ఉంది ఇక్కడ స్క్వేర్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఇక్కడ కాన్స్టెంట్ ఉంది అంటే జీరో వస్తుంది డిగ్రీస్ దీని యొక్క డిగ్రీ ఏది అంటే త్రీ ఇప్పుడు ఎంత డిగ్రీ పాలనామియల్ ఈ ఎంత డిగ్రీ పాలనామియల్ అంటే మనకు ఎలా వేసుకుంటామంటే ఈ పవర్ డిగ్రీ అనేది ఎన్ ఉంటే దాన్ని ఎంత డిగ్రీ పాలనామియల్ అంటారు అంటే మనకు త్రీ వన్ అంటే లీనియర్ పాలనామి అన్నాము స్క్వేర్ అంటే కాంట్రాక్టిక్ అన్నాము క్యూబ్ అంటే క్యూబాయిక్ పాలనామియాల్ అన్నాం అదే మనకు పవర్ ఎన్ ఉన్నిదనుకోండి అంటే ఏదైతే ఎక్స్పోనెంట్ ఉంటుందో ఆ డిగ్రీ ఎన్ ఉంటే దాన్ని ఎంత డిగ్రీ పాలనామియల్ అని చెప్పుకోవచ్చు దీనికి ఒక ఫామ్ ఎలా ఉంటుందంటే చూడండి ఏఎన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏఎన్ మైనస్ వన్ ఎక్స్ ఎన్ మైనస్ వన్ ప్లస్ డాష్ 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 ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఏ జీరో అంటే ఇక్కడ ఏ జీరో ఏ వన్ ఏ టూ ఏ నార్ కాన్స్టెంట్ ఇవన్నీ కాన్స్టెంట్స్ ఇక్కడ వేరియబుల్స్ అంటే ఇప్పుడు చూడండి ఏఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంటే ఇది లీనియర్ అవుతుంది అదే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇక్కడ ఏ కాన్స్టాంట్ బి కాన్స్టాంట్ సి కాన్స్టాంట్ ఎక్స్ స్క్వేర్ ఉంది వేరియబుల్ స్క్వేర్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఇది ఏదైతే అవుతుంది క్వాడ్రాక్టిక్ పాలనామియల్ అవుతుంది అదే మనకు నెక్స్ట్ ఏమి క్యూబిక్ క్యూబిక్ పాలనామియాలు అంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ అని వస్తుంది ఇది క్యూబిక్ పాలనామి అలాగే ఎంత డిగ్రీ పాలనామియా అంటే ఏమొస్తుంది ఏ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ సి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఈ విధంగా వస్తుంది అదే మనము ఇక్కడ ఫామ్ ఫామ్ లాగా రాసుకున్నాం వీటిని ఎంత డిగ్రీ పాలనామియల్స్ అంటారు ఇవి డిగ్రీతో మనము డిగ్రీని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ పాలనామియల్స్ చెప్పుకుందాం ఇప్పుడు అలా కాకుండా టర్మ్స్ టైప్స్ ఆఫ్ పాలనామియల్స్ అకార్డింగ్ టు నంబర్ ఆఫ్ టర్మ్స్ నంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకొని మనము పాలనామియల్స్ని మళ్ళీ ఫోర్ టైప్స్లో చెప్పుకుందాం ఏంటి అంటే ఫస్ట్ మోనోమియల్ మోనో అంటానట్టే వన్ గుర్తు రావాలి బైనోమియల్ బై ట్రై మల్టీ అంటే మోనోమియల్ అంటే ఒక టర్మ్ మాత్రమే ఉంటుంది నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని మనం మోనోమియల్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మైనస్ త్రీ ఎక్స్ లేదా టూ టర్మ్స్ ఉన్నాయనుకోండి బై టూ అంటేనే బై బైనామియల్ నామియల్ అంటేనే టర్మ్స్ అనుకున్నాం ఒక నామియల్ ఉంటే మోనామియల్ బై అంటే టూ నామియల్ టూ టర్మ్స్ ఉంటాయి ట్రై అంటే త్రీ టర్మ్స్ ఉంటాయి నామియల్ మల్టీ అంటే మోర్ దాన్ త్రీ త్రీ టర్మ్స్ కంటే ఎక్కువ ఉంటాయి దాన్ని మల్టీనామియల్ ఆర్ పాలినామియల్ అని కూడా చెప్పుకుంటాం పాలినామియల్ పాలి అంటేనే మీనింగ్ మెనీ అని నామియల్ అంటే టర్మ్స్ అని అంటే మెనీ టర్మ్స్ అంటే చాలా టర్మ్స్ ఎక్కువ వచ్చేటివి మల్టీనామియల్ అయినా కావచ్చు పాలినామియల్ అయినా చెప్పుకోవచ్చు ఇది ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ దెన్ త్రీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టీనామియల్ ఇవి టర్మ్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట డిగ్రీస్తో డిగ్రీస్ అంటే మళ్ళీ వేరు ఇప్పుడు చూడండి దీంట్లో బిట్స్ ఎలా వస్తాయంటే ఏ పాలినామియల్ ఏ మల్టీనామియల్ అంటే ఒక పాలినామియలు మల్టీనామియల్ అవుతుంది బట్ ఎవ్రీ మల్టీనామియల్ నీడ్ నాట్ బిఏ పాలినామియల్ అంటే మల్టీనామియల్ నీడ్ నాట్ బిఏ పాలినామియల్ అంటే మనకు టర్మ్స్ మాత్రమే దీంట్లో వస్తాయి అది పాలినామియల్ కానవసరం లేదు అంటే ఒక్కొక్కసారి నెగిటివ్ నెంబర్ కూడా రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూడండి త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ బై ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టీనామియల్ అని చెప్పుకుంటాం అంటే ప్రతి పాలినామియల్ కూడా మల్టీనామియల్ అవుతుంది బట్ ఎవ్రీ మల్టీనామియల్ అంటే ఈ ఈ యొక్క ఇలాంటి మల్టీనామియలు పాలినామియల్ కానవసరం లేదు నీట్ నాట్ బి ఏ పాలినామియల్ ఇది పాలినామియల్ కావాలి అంటే మనకు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ వస్తుంది అంటే నెగిటివ్ నెంబర్ వస్తే అది పాలినామియల్ కాదు అంటే ఇది మల్టీనామియలే ఎందుకు వన్ టూ త్రీ ఫోర్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అది మల్టీనామియల్ అవుతుంది కానీ పాలినామియల్ కాదు అంటే ప్రతి పాలినామియలు మల్టీనామియల్ ఖచ్చితంగా అవుతుంది కానీ మల్టీనామియల్ అన్నీ కూడా పాలినామియల్ కానవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఎల్లీనామియల్ అంటే మనం ఏం చెప్పుకున్నాము ఓన్లీ వన్ వేరియబులే ఉండాలి అనుకున్నాం ఓన్లీ వన్ వేరియబుల్ అంటే ఎక్స్ ఎక్స్ ఉంటే ఎక్సే ఉండాలి వై ఉంటే వైనే ఉండాలి కానీ ఇలాంటివి మోనో ఇది మోనోమియల్ అయినా ఉండొచ్చు బైనామియల్ అయినా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ అనేది మోనోమియల్ ఒక టర్మే ఉంది కాబట్టి ఇది త్రీ ఎక్స్ ఇది లీనియర్ పాలినామియలే అవుతుంది ఎందుకు పాల్ లీనియర్ అంటే దాని యొక్క పవరు ఎక్స్పోనెంట్ వన్ ఉండాలి ఇక్కడ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి అంటే టర్మ్స్ అనేది ప్లస్ కానీ మైనస్తో కానీ పక్ వేర్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ అనేది ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బైనామియల్ ఈ బైనామియల్లో ఎక్స్ వేరియబుల్ యొక్క ఎక్స్పనెంటు వన్ ఉంది అంటే ఇది లీనియర్ పాలినామియల్ అంటే లీనియర్ లీనియర్ పాలినామియల్ విత్ వన్ వేరియబుల్తో మోనోమియల్ అయినా ఉండొచ్చు బైనామియల్గా అయినా ఉండొచ్చు